हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। इवाल्ट वीडियो नेनु मीकु चाला मंदी प्रीवियस वीडियो मोशन्स गुरिंची ओक वीडियो अयिते चेशाननमाट। अयिते आ वीडियो किंद चाला मंदी अलागे पर्सनल गा कांटाक्ट अय्यि वामिटिंग्स अयिते ए विधंगा अनेदी मनं तग्गिंचुकोवाली अनेदी अडिगारु। ई वीडियोलो दानिकी संबंधिंचिन मेडिसिन्स अन्नी चेप्ताननमाट। अयिते ఇంకోటి ఏంటంటే ముందు మనకు వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయో ఒక చిన్నగా తెలుసుకుందామండి। వామిటింగ్స్ అనేది డాగ్స్కి అనేది మనం పెట్టిన ఫుడ్ అరగపోయినా లేదంటే గ్యాస్ ఫామ్ అయినా పొట్టలో కానీ ఉబ్బరంగా ఉన్నా ఇలాంటప్పుడు అయితే చాలా డాగ్స్కి ఇది అనేది ఉంటుందన్నమాట। కొన్ని డాగ్స్కి ఏంటంటే చాలా ఓవర్గా అవుతాయి వామిటింగ్స్ అనేది, కొన్ని డాగ్స్ అంటే చాలా చిన్నగా అవుతాయి అన్నమాట। మీరు ఎప్పుడైనా సరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు మనం కూడా ఒకసారి మనకు దొరికే మెడిసిన్స్ తో ఉపయోగించుకోవడం చాలా మెరుగు అన్నమాట। ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్నదానికి హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేది మంచిది కాదు। ఎందుకంటే చాలా పెట్స్ వస్తాయి, చాలా వస్తాయి అన్నమాట। వాటికి ఏ డిసీజ్ ఉందో మనకైతే తెలియదు కాబట్టి చాలా వరకు మనం మట్టుకే క్యూర్ చేసుకున్న విధంగా ఈ వీడియో అనేది చెప్పబోతుంది అన్నమాట। ఇదనేది ఈ వీడియోలో చెప్పేది ప్రతిదీ కూడాను నేను నా డాగ్స్కి వచ్చినప్పుడు నేను యూజ్ చేసే మెడిసిన్ అండ్ అలాగే డాక్టర్ ఏదైతే మా డాగ్ పెట్స్ యానిమల్ డాక్టర్ ఉన్నాడో అతను ఏదైతే మాకు రికమెండ్ చేశాడో అది మట్టుకే మీకు అనేది చెప్పడం జరుగుతుందండి వీడియోలో। ఇదైతే వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను। సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి। ఫస్ట్గా మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తున్నాయి వచ్చేపాటికి డాగ్స్ అండి, ఎమ్మి కైండ్ వచ్చేపాటికి పెట్స్, ఇక్కడ వామ్ కైండ్ వచ్చేపాటికి హ్యూమన్స్ అండి, హ్యూమన్ అంటే పిల్లలకు ఉపయోగించేదన్నమాట। ఈ రెండు కూడా పప్పీస్కి ఉపయోగించుకోవచ్చు, అంటే 4-5 months పప్పీకి అనేది ఉపయోగించుకోవచ్చు। మీకు దగ్గరలో పెట్ షాప్ ఏమైనా అవైలబుల్గా లేకుంటే ఆ వామ్ కైండ్ అనేది యూజ్ చేయొచ్చండి। లేదు పెట్ షాప్ అవైలబుల్ ఉంది నేను తెచ్చుకోగలను అనుకుంటే ఎమ్మి కైండ్ అయితే తెచ్చుకోవచ్చు। అండ్ అలాగే ఏంటంటే ఇది చాలా బాగా వర్క్ అవుతాయండి ఇవి, ఎందుకంటే వెటనరీ డాక్టర్లు కూడా చాలామంది కొంచెం ఈ రెండు ప్రిఫర్ చేస్తారు। ఎందుకంటే మనకు పెట్ షాప్లు అవైలబుల్గా లేకపోతే మనం ఈ వామ్ కైండ్ అయితే వాడుకోవచ్చు। ఇంకో పెద్ద డాగ్స్కు ఏదైతే 6 months అబౌవ్ డాగ్స్ అయితే ఉన్నాయో వామిటింగ్స్ ఓవర్గా అయినప్పుడు వామ్ కైండ్ అనేది చేస్తారండి। మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకి డాగ్స్ చేసేది కూడా ఇదేనండి, చాలా వరకు ఇదే చేస్తారు। ఎందుకంటే నేను కూడా నా డాగ్స్కి వామిటింగ్స్ అయినప్పుడు ఇదే చేస్తాను। బట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంజెక్షన్లు ఏంటంటే మీకు హాస్పిటల్ బాగా దూరంగా ఉండి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే చేసుకోవచ్చండి। చేసుకునే కెపాసిటీ మీకు ఉంటే చేసుకోండి, లేదంటే లేదండి। దీని మీద మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను। ఇదిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।